హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు తెలుసుకుందాము. ఆషాఢం అనగానే మనకి గోరింటాకు తక్కువ మనకు గుర్తొస్తుంది. సో గోరింటాకు ప్రిపరేషన్ అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం చిన్న చిన్న కొమ్మలు ఏవైనా ఉంటే వాటిని తెంచుకుని పక్కన ఉంచుకోవాలి. లేత ఆకును తీసుకున్నట్లయితే గోరింటాకు బాగా పండుతుంది. ముదర ఆకును తీసుకుంటే మనం ఎన్ని అందులో ఎన్ని చిట్కాలు మనం యూజ్ చేసినా గోరింటాకు అస్సలు బాగా పండదు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, తమలపాకు ఒక్క గోరింటాకు బాగా పండడానికి యూజ్ అవుతాయి. సో మనం ఒక తమలపాకు ఒక్క నిమ్మకాయ సైజులో చింతపండు, అలాగే ఒక బ్రూ కాఫీ ప్యాకెట్ యూజ్ చేసి రుబ్బి పెట్టుకున్నట్లయితే చాలా బాగా పండుతుంది. వీడియో లాస్ట్లో మీకు పండిన ఫోటో చూపిస్తాను, చాలా బాగా పండుతుంది. ఆషాఢంలో గోరింటాకు ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి. గోరింటాకు చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, రుబ్బుతూ ఉన్నప్పుడే గోరింటాకు చాలా బాగా పండింది. సో నేను చెప్పిన టిప్స్ యూజ్ చేసి నాకు కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Thank you.